హాయ్, మనం జియో అనాలిసిస్ అనేది ఎలా చెక్ చేయాలి అనేది చూసుకుంటే, జనరల్గా ఒక ఎక్స్వైజెడ్ డేటా ఉన్నప్పుడు, సపోజ్ ఆ ఎక్స్వైజెడ్ డేటా పర్టికులర్ ఏదైతే సర్వే నెంబర్ ఉంటుందో సర్వే నెంబర్ వైజ్ చెక్ చేసినప్పుడు డేటా అనేది ఏ విధంగా వేరియేషన్ అవుతుంది. మనకు ఇట్లాంటి యూస్ కేసెస్ వచ్చేసి జనరల్గా ఎట్లా చెక్ చేయాలంటే, గవర్నమెంట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ ఉంటుంది ల్యాండ్ వైజ్, ఏ సర్వే నెంబర్కి ఎంత స్టాంప్ డ్యూటీ ఉంది, ఎలా వేరియేషన్ అయింది, అట్లాంటిది ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవచ్చు. క్రాఫ్ట్ ఎక్కువగా ఎక్కడ జనరేట్ అయింది సర్వే నెంబర్ వైజ్ ఇస్తుంది. గవర్నమెంట్ కొన్ని డేటాబేసెస్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఎట్లాంటివి అంటే రైతు భరోసా, ఎట్లా జనాలకి అమౌంట్ ఇవ్వడం కానీ, సపోర్ట్ ఇవ్వడం కానీ, అట్లాంటివి ఇవ్వడం కానీ, ఎంత అమౌంటు ఆ డేటా అన్నీ వచ్చి వేరే టేబుల్కి వచ్చేసి జాయిన్ చేయడం, వేరియేషన్ వచ్చేసి పర్టికులర్గా రైతు వచ్చేసి ఎలా బెనిఫిట్ అయ్యడం, అట్లాంటి డేటా వచ్చేసి మనం యూస్ కేసెస్గా దీంట్లో తీసుకొని ట్రై చేయొచ్చు. జనరల్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు, నార్మల్గా చూసుకున్నప్పుడు ఇదంతా వేరే అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ విల్ గో. ఇది ఈ వేరియేషన్ ఇట్లా తీసుకోవాలంటే ముందుగా స్టెప్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఎగ్జిస్టింగ్ ఎక్స్వైజెడ్ డేటా ఏదైతే ఉందో ముందుగా మాడ్యూల్స్ లోడ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఎక్స్వైజెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను వచ్చేసి మనం ఒక ఫార్మేట్లో తీసుకుంటున్నాం. ఏమేమి ఫార్మేటు, సో అండ్ సో ఇక్కడ ఇన్కము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పాపులేషన్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉన్నది, సేమ్ డేటాని కాపీ కొట్టింది ఇక్కడ. దీంట్లో ఏం చెప్తుందంటే ఇన్కమ్ ఎంత ఉంది పర్టికులర్ స్టేట్లో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ విధంగా ఉంది, పాపులేషన్ ఈ విధంగా ఉంది అని చెప్తూ ఒక డేటా ఉంది. ఆ డేటాను వచ్చేసి నేను ర్యాండమ్ తీసుకొని ఇదే ఎగ్జాంపుల్ ట్రై చేయడానికి నేను చూస్తున్నాను. ఈ సర్వే నెంబర్కి ఈ వేరియేషన్ ఉంది అన్నట్టు చెప్తున్నాడు. అంటే పర్టికులర్ సర్వే నెంబర్ పర్సన్ వచ్చేసి పాస్ట్ హిస్టరీ, హీస్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్ అనేది మనం చెప్పొచ్చు. అంటే ఎట్లాంటి బెనిఫిట్ ఉంది, మళ్ళా ఎట్లా వేరియేషన్ అనేది మనం ఎటువంటి సపోర్ట్ ఫెర్టిలైజేషన్స్ కానీ, మళ్ళీ వచ్చేసి ల్యాండ్ వైజ్ చూసుకున్నప్పుడు ఎంత ఇన్సెక్ట్స్ వచ్చేసి డ్యామేజ్ చేసింది, పాస్ట్ హిస్టరీ, హిస్టరీ కౌంట్ కానీ, అట్లాంటి ఎగ్జాంపుల్ యూస్ కేస్ తీసుకోవచ్చు. ఒక ఎక్స్వైజెడ్ వాల్యూ తీసుకున్నాను ఏదో ర్యాండమ్గా. డేటా అనేది మనకు ఒక పాస్ట్ పర్టికులర్ ఇయర్ టు ఒక టైం పీరియడ్, టైం ల్యాప్స్లో డేటా తీసుకున్నాం. టైం ల్యాప్స్లో ఉండే డేటాని వచ్చేసి ఇక్కడ చూస్తాను. ముందుగా వచ్చేసి సెట్ చేసుకుంటాం ఎంత టైం పీరియడ్ మనకు వేరియేషన్ వస్తుంది అట్లాంటివి. తర్వాత ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్లో నుంచి సో అండ్ సో ఇంటిటీ, సో అండ్ సో పారామీటర్ అనేది నాకు గెట్ బ్యాక్ అవ్వాలి. అంటే ఈ సర్వే నెంబర్లో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అదర్ డేటాబేస్తో రిలేట్ అయి ఉండే డేటా, ఇప్పుడు మీ భూమి ఉంది, మీ భూమికి అసోసియేట్ అయి ఉండే సెవరల్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉండేవి, వన్ టు మెనీ, మెనీ టు మెనీ రిలేషన్స్ బేస్ అయ్యండి. అడంగలు ఒకటే, కాకపోతే దీనికి అసోసియేట్ అయ్యి ఉండే ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్ సెక్టర్, జనరల్గా రైతులకు సపోర్ట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫండ్స్ అయితే కానీ, మళ్ళీ వచ్చేసి ఇన్సెక్ట్స్ ఏమన్నా వచ్చినప్పుడు అట్లాంటి అనాలిసిస్ అయితే కానీ, అట్లాంటి డేటా శాంపిల్స్ ఏమైనా ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి మనం జాయింట్గా తీసుకుంటాం. డేటాబేస్ కనెక్ట్ చేసుకొని దాని నుంచి జాయింట్ ఆపరేషన్ చేస్తాం. అట్లా జనరేట్ అయిన డేటా ఏదైతే ఉందో ఇయర్ పీరియాడిక్ ఇయర్ వైస్ డేటా తీసుకొని అది ఒక ఎక్స్వైజెడ్ డేటా అని చూపించడం అనేది జరిగింది అనుకుంటే, ఆ డేటా అనేది మనకు ఎగ్జిస్టింగ్ ప్రీవియస్గా చూసాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ మనకు రిటర్న్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే ఆ సర్వే నెంబర్ ఎక్స్వైజెడ్ సర్వే నెంబర్ ఉందో ఓవర్ పాస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత వేరియేషన్ అయ్యి ఉంది అనేది ప్రొజెక్ట్ చేసి ఇక్కడ రిటర్న్ చేసింది.
ఇక్కడ ఆ చేంజెస్ ఎప్పుడైతే మనకు కర్సర్ అనేది మనకు అప్పట్లో సర్వే నెంబర్కి వెళ్తుందో ఆ చేంజెస్ అనేది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకు తీసుకునే పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఏదో పాపులేషన్ కానీ ఎక్స్వైజెడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు వేరియేషన్ అనేది మనకు ఎగ్జిస్టింగ్ డేటా చూసుకొని అక్కడ మనకు మ్యాప్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అనే యూస్ కేస్ ఒకటి ప్రిపేర్ అయింది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏదైతే మనకు మ్యాప్ ఉంటుందో ఆ మ్యాప్ను వచ్చేసి తీసుకున్నాం. ఈ మ్యాప్లో వచ్చేసి మనకు కోఆర్డినేట్ వైజ్ వచ్చేసి జియో క్యాలిక్యులేషన్స్లో సెంట్రాయిడ్ తీసుకొని సెంట్రాయిడ్ అన్ని బేస్ చేసుకొని మ్యాప్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ ఈ ఎగ్జిస్టింగ్ బౌండరీ బాక్స్లో మనకు ఇది వచ్చేసి సెంట్రాయిడ్ పొజిషన్గా ఉంది. ఆ సెంట్రాయిడ్ పొజిషన్ ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చేసి నాకు ఈ జూమ్ లెవెల్లో నాకు ఇక్కడ ఆ మ్యాప్ అనేది నాకు కనపడాలి అని చెప్పి నేను ఇక్కడ రిటర్న్ చేశాను. ఈ జూమ్ లెవెల్లో ఈ విధంగా ల్యాండ్ వచ్చేసి సర్వే నెంబర్ వైజ్ వచ్చేసి మనకు ఇట్లా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అయింది, ఒక లేయర్ అనేది మనకు రిఫ్లెక్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ కండిషన్ మనం యూస్ చేస్తున్నాం, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చింది ఈ పాపులేషన్ డేటా. ఇక్కడ డేటా ఏదైతే ఉందో సేమ్ ఆ సర్వే నెంబర్లో ఇన్కమ్ ఎలా ఉంది, లైఫ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది, సేమ్ అదేవిధంగా ఇక్కడ వేరే సర్వే నెంబర్స్కి వెళ్ళినప్పుడు డేటా లేదు కాబట్టి ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు. ఇక్కడ ఇది 443 అనే నెంబర్కి ఎక్స్వైజెడ్ వాల్యూ అనేది ఇచ్చున్నాం. ఇప్పుడు 443 ఇన్కమ్ అనేది ఇట్లా ఇన్కమ్ పారామీటర్స్ చూసుకున్నప్పుడు వేరియేషన్ ఎట్లా ఉంది, ఇదే పాపులేషన్ చూసుకున్నప్పుడు ఈ పాపులేషన్ వేరియేషన్ ఆల్ మ్యాప్స్ చూసుకున్నప్పుడు చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ కర్సర్ వెళ్ళింది, ఇక్కడ మనకు వచ్చేసి ఈ పాస్ట్ ఇయర్ టైంలో మనకు వేరియేషన్ అనేది ఏ విధంగా ఉంది, పాపులేషన్ లైఫ్ ఎక్స్పెండిచర్ అంటే యూస్ కేస్కి నేను చెప్పే డేటా కొద్దిగా వేరియేషన్ అనేది మారుతూ ఉంది. కరెక్ట్ డేటా తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్ మనం యూస్ కేస్ ఎలా అప్లై చేయొచ్చు అంటే స్టాంప్ ఫీజ్ వచ్చేసి మనకు ఎలా మారుతూ వచ్చింది అట్లాంటిది యూస్ కేసు. ఎగ్జిస్టింగ్ డేటా ప్రకారం రైతు వచ్చేసి ఎక్కడెక్కడ బెనిఫిట్ అయ్యాడు, ఎంత సపోర్ట్ ఇవ్వగలిగారు, రెండోది వచ్చేసి పవర్ కన్జంప్షన్ ఎంత వస్తుంది, ఇంకా ఇన్సెక్ట్స్ వచ్చేసి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అట్లాంటి డేటాస్ వచ్చేసి అదర్ డేటాబేస్కి జాయిన్ చేసి మన దగ్గర డేటా అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి అట్లాంటి యూస్ కేస్ అనేది చేసేదానికి లేదు. జనరల్గా స్టేట్ వైజ్ కానీ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గో అండ్ రిఫర్ ఫ్యూ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది జియో అనాలిసిస్ వచ్చేసి మనం ఈ విధంగా చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంది. ఇది కొద్దిగా మెనూ ద్వారా ఏదైతే మెనూ ఉందో ఇచ్చుంటాం. ఈ మనకు ఇక్కడ వేరియేషన్ డేటా ఏదైతే మనం చేస్తున్నాం, ఎన్ నెంబర్ ఆఫ్ డేటా కేసెస్ ఉన్నప్పుడు ఆ చేంజ్ని బట్టి ఓవరాల్ మ్యాప్ వైస్ చూసుకున్నప్పుడు ఆ డేటా అనేది ఎట్లా వేరియేషన్ అవుతుంది అనేది మనం బ్రీఫ్గా అనేది ఇక్కడ చెక్ చేసేదానికి అవకాశం ఉంది. ప్రీవియస్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, కోరప్లెత్ ఒక మాడ్యూల్, ఈ మాడ్యూల్ చూసాం కోరప్లె పొలియం అండ్ ఐపై లీఫ్లెట్ ఈ రెండింటి కంపారిజన్ ఏంటంటే దాంట్లో వచ్చేసి స్టాటిక్ డేటా మాత్రమే చూడగలిగిన దీంట్లో వచ్చేసి విజెట్ కంట్రోల్ అనేది మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ వేరియేషన్స్ కానీ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఆ వేరియేషన్స్ ఏముందో అది మనం ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ లైక్ ఎక్సెల్. ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ కన్క్లూడింగ్ ఫైన్.